ఒక్క క్వశ్చన్ నేను అడగాలనుకుంటే మీరు మీరు దాన్ని చెప్తారో చెప్పరో నాకు తెలియదు బట్ కాకపోతే స్ట్రైట్ ఫార్వర్డ్కి ఒక్క క్వశ్చన్ అడుగుతాను రకరకాలుగా అంటే మన అంటే సోషల్ మీడియాలో ఎలా ఉంటుంది అంటే సినిమాల్లో పనిచేసే వాళ్ళు ఇల్లు అంటే రకరకాల స్టఫ్ కింద ఫీల్ అవుతుంటారు వాళ్ళు వాళ్ళు మీ గురించి రాయడం ఏంటంటే నికోల గురించి రాయడం ఏంటంటే ఈ సంథింగ్ ఇంతకుముందు ఆల్రెడీ పెళ్ళి అయింది రకరకాలుగా ఇలా రాస్తున్నారు కదా అవి మీ దాకా వస్తాయి అలాంటివి ఏముంది ముందు పెళ్ళంటే దాంట్లో ఏముంది మీ దగ్గర ఏముంది అట్లా ట్రూత్తున్నారు కదా అయిపోయిందంటే ఈ రోజుల్లో ఏది నమ్మాలి ఏది అనేది కూడా అర్థం ఇట్స్ మైండ్ ఎందుకంటే బికాజ్ నో మీ లైఫ్ లో పోయి మీ వైఫ్ మీ హస్బెండ్ చూసుకోండి దాని తర్వాత వచ్చి నా దగ్గర చెప్పండి అందులో వచ్చి ఐశ్వర్య పెట్టుకోలేదు ఇంట్లో అందరూ బ్రాడ్ పెట్లేదు ఇంట్లో ఫస్ట్ మీ నేను చూసుకుంటే ఫస్ట్ దాని తర్వాత నా దగ్గర ఇంట్రెస్టెడ్ నేను ఏంటంటే ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే ఏది కరెక్ట్ ఇప్పుడు ఎందుకంటే మీరు అనుకున్నప్పుడు ఏదైతే మీడియా ఒక క్రెడిబిలిటీ ఉన్న మీడియా ఉంది రాయదు ఎవరో సోషల్ మీడియాలో పెడతాను అది నైట్ తప్పు తెలియదు దాని గురించి నాకు అనిపించాడు యూ ఆర్ నాట్ లివింగ్ మై లైఫ్ ఐఎమ్ నాట్ లివింగ్ యువర్ లైఫ్ ఐ నో వాట్ ఐమ్ లివింగ్ ఫర్ కొన్ని మంది చెప్పారు వచ్చి మీ డబ్బుల కోసం పెన్ చేసుకోండి డబ్బులు నా దగ్గర ఉండదండి సో ఆయన దగ్గర తీసుకురాని అవసరం లేదు సో ఇట్స్ స్టూపరేటివ్ వాళ్ళ లైఫ్ లో వాళ్ళ పాపం వాళ్ళు డిప్రెషన్ లో ఏదో వాళ్ళు రాసుకుంటారు మీరు రాసుకోండి మీ ఏదో ఒకటి మీకు పని లేదు పాపం మనకు పని ఉంది ఏమండి వరు శరత్ కుమార్ అంటే ప్రిన్సెస్ అదే ఆ రాసిన వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు మైట్ బి మీరు ప్రిన్సెస్ బేసిక్ ఎందుకంటే మీ ఫాదర్ ఈజ్ ఇన్ ద మూవీస్ మీరు ఉన్నారు సంపాదించుకుంటున్నారు ఇంకా ఒకళ్ళ మీద ఆధారపడే బతకాల్సిన